కోసుమహారా కోసుమహారా కుసుమహరా స్మృతి నలభై ఎనిమిదో క్లిప్పు దశమలెహర్ లాంటి పదవ పుస్తకంలో పేజీ ముప్పై నాలుగులో ఉంది దేవాస్ మహారాజు గారి ఆహ్వానం మన్నించి ఠాకుర ప్రభు వెళ్ళుట ఇది చాలా పెద్ద స్టోరీగా ఉంది కాబట్టి రెండు పార్ట్లు చేశాను ఫస్ట్ పార్ట్ ఏమిటంటే రచయిత శ్రీ నారాయణ చంద్ర ఘోష్ కలకత్తా క్రిస్తకం పంతొమ్మిది వందల పదమూడు దేవస్థానంకి ఠాకూర్ వెళ్ళుట ఉజయానికి వెళ్ళే జట్టుకు దేవాస్ మహారాజు ఏర్పాటు చేయుట దయాళుడైన ప్రభువుకు భారతదేశంలో అన్ని చోట్ల భక్తులు ఉన్నారు వారి సంఖ్య ఎంత ఎక్కువ అంటే సామాన్యుడెవరికి వారందరి పేర్లు కానీ చిరునామాలు కానీ భద్రపరచుకోవడం సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఆయన భక్తులు మహారాజులు రాజులు మొదలుకొని బిచ్చమెత్తే పేదల వరకు ఉన్నారు మనమైతే ఏదో గుప్పెడు వేళ్ల మీద మంది పేర్లను సేకరించగలుగుతాం మన జ్ఞాపశక్తి యొక్క బలహీనత వలన రాను రాను వాళ్ళ పేర్లలో వాటిని మనం మర్చిపోతాం కానీ ఠాకూర్ అలా కాదు ఆయనలోని అద్భుతమైన ఘనత ఏమిటంటే ప్రతి భక్తుని యొక్క పేర్లను ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకోవడంతో పాటు వాళ్ళు ప్రతి ఒక్కరి కుటుంబ సభ్యులు వారి బంధువు బాంధవులు వీరందరి పేర్లను కూడా ఆయన ఎదిగి ఉండటమే కాకుండా అవసరమైనప్పుడు వారి విషయాలను పేరు అడిగి తెలుసుకునేవారు ఠాకూర్ ఈ లోకంలో తన అవతరణను కొనసాగించిన కాలంలో చాలామంది రాజులు మహారాజులు ఆయన ఆప్యతను అనుగ్రహాన్ని పొంది ధన్యులు అయ్యారు వారి వారి రాజ్య భూభాగాలలో తన పాదపద్మాల నుంచి ఠాకూర్ చాలామంది రాజులను మహారాజులను మహారాజులను ఆశీర్వదించారు మధ్య భారత్లో నున్న దేవాస్ సంస్థానపు సీనియర్ బ్రాంచ్ మహారాజు వారు క్రిస్తకం పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరం జన్మాష్టమి పురస్పరంగా ఠాకూరును తన సంస్థానానికి తీసుకొని వె వెళ్ళా వెళ్దామని అనుకున్నారు ఆ ఆహ్వానాన్ని అందించేందుకై మహారాజు తన ఆంతరింగిక కార్యదర్శిని సోనామికి పంపారు ఠాకూర్ ఆ వార్తను విని ఆహ్వానాన్ని అంగీకరించి కొంతమంది భక్తులతో కలిసి గాయ నుండి ఆగస్టు ఇరవై ఐదున బయలుదేరి దేవా చేరుకుంటాను కబురు పెట్టారు ఈ లోకం ప్రభుని ప్రముఖ భక్తుడు ఆ రోజుల్లో గైలో పబ్లిక్ ప్రాసిక్యూటర్గానున్న శ్రీ రాఖాల్ దాస్ ముఖాపని ఇంట్లో కలుసుకోమని మా అందరికీ కబురు పంపారు తదనుగుణంగా కలకత్తా నుండి శ్రీయుక్త రామ్ రఖేల్ ఘోష్ డాక్టర్ శ్రీయుక్త నాగేంద్ర మాలాకార్ పూజనీయుడైన సదానంద బ్రహ్మచారి అంటే వామాన వామాచరణ చటర్జీ అంటారు ఆయన్ని శ్రీయుక్త రాధావల్లాబ్ సీల్ అప్పట్లో సిమ్లా కొండల్లోని వైస్రాయ్ వ్యక్తిగత కార్యదర్శి కచేరీలో ఉన్న రాయ్ సాహెబ్ సంతోష్ కుమార్ రాయ్ తర్వాత కిర్షేష్ వామన దాస మఖోపాధ్యాయ్ వారితో పాటు నేను ఇరవై మూడు ఎనిమిది పంతొమ్మిది వందల పదమూడున కలకత్తా నుండి బయలుదేరాం శ్రీ శ్రీ దయాళని ఠాకూర్ శ్రీ శ్రీ ఠాకూర్ రాణి చిన్న ఠాకూర్ కుమార్తె రాజమతీదేవి లను వెంటబెట్టుకొని అప్పటికే వచ్చి గయలోని రాకాల దాస్ ఇంట్లో ఎదురు ఎదురుచూస్తున్నారు మధ్యాహ్నం ప్రభుని ప్రసాదాన్ని మేమంతా అందుకోగలిగాం ఆనాటికి ఆనందాన్ని వర్ణించలేను మేము వెళ్ళిన రోజు క్రితం రోజుననే దేవాస్ మహారాజ్ యొక్క ఆంతరిక కార్యదర్శి గారు టాకూర్ను కలుసుకున్నారు ఆ మరునాడు మేమందరము బయలుదేరాలని నిర్ణయం అయింది కాండు స్టేషన్ వరకు మొదటి తరగతి రైలు పెట్టెను ట్యాకూర్ ట్యాకూర్ రాణి మాసీమ రాజమతలకు ఏర్పాటు చేశారు మా అందరి రెండవ తరగతి టిక్కెట్లు కొని ప్రయత్ మిమ్మల్ని అందరినీ ఎక్కించారు ఈ ఏర్పాట్లని మహారాజకారి కార్యదర్శి చేశారు ఆ రోజుల్లో రైల్లో నాలుగు తరగతుల పెట్టెలు ఉండేవి రైలు ట్యాకూర్ పలహారం చేసేందుకై మిఠాయితో పాటు టీ కూడా ఏర్పాటు చేశారు కాండు స్టేషన్ చేరిన తర్వాత రైలు మారవలసి ఉంది ట్యాకూర్ ట్యాకూర్ రాణి మాసీమ రాయమతి మొదటి తరగతి పెట్టెక్కారు మేమంతా రెండో తరగతి పెట్టెక్కాం ట్యాకూర్ను ఆయన ఉందాన్ని ఆహ్వానించేందుకై మహారాజావారి మంత్రిగారు కాండూల స్టేషన్కి వచ్చారు ఇష్టాగోష్ఠ అయిన తర్వాత ఆయన కూడా మాతో పాటు ఎక్కారు మాలో సదానంద బాబా మంచి గాయకుడు ఆయన స్వరం కూడా చాలా మధురంగా ఉండేది ఠాకూర్ గురించి నా పాటలను పాడుతూ ఆయన మమ్మల్ని అంతా ఉల్లాసంగా ఉంచాడు సారీ కాండువా స్టేషన్ నుండి ఇండోర్ వరకు రైలు ఎన్ని కొండల సరంగాల గుండా వెళ్ళ వెళ్ళవలసి వస్తుందో చెప్పాలి ఒక్కొక్క మారు రైలు ఒక్కొక్క కొండ నుంచి మరొక కొండకు వంతెనగా మీదుగా పోయేది ఒక్కొక్కసారి సొరంగ గుండా పోతుంటే చీకటిని చీల్చుకుని వెళుతుందా అనిపించేది మరొక మారు కొండను చుట్టవలసి వస్తే అది అడ్డదిడ్డంగా పాము నడక నడిచేది కిందనున్న లోయల్లో పెరుగుతున్న పచ్చని పైరులు మంద మారుతపు మధుర నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తుంటే చూడటానికి ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉల్లాసకరంగా ఉన్నదో చూడాలి కానీ సరే సమయానికి రైలు ఇండోర్ చేరింది రైలు ఆగగానే మంత్రి గారు మహారాజావారి కార్యదర్శి గారు అంతా రైలు దిగారు ఠాకూరును ఠాకూర్ రాణిని రాయమతిని మాసీమాను రైలు నుండి దింపుకున్నారు మేమందరం కూడా రైల్లో దిగాం ఈ లోకం అప్పటి ఏర్పాటు ప్రకారం ఠాకూర్ను దీవాస్య తీసుకుని వెళ్ళేందుకై రైల్వే స్టేషన్కు మహారాజు గారు వారి కారు వచ్చి అక్కడ వేచి ఉన్నాయి మా కోసం రెండు ఫైటాన్ గుర బగ్గీలు సిద్ధంగా ఉన్నాయి అందరం కారులోనికి గురబగ్గీలోనికి ఎక్కాం జై హరనాథ్ జై కుసుమంగారి జై అనే ఆనంద అవి సాగిపోయాయి ఇండోర్ నుండి దాదాపు దేవాసుకు ఇరవై మైళ్ళు ట్యాకూర్ను తీసుకువెళ్తున్న కారు సహజంగానే మాకంటే చాలా ముందుగా నిర్ణీత స్థలాన్ని చేరుకున్నది మహారాజు వారు తన సంస్థాన సరిహద్దుల ద్వారం వద్దకు స్వయంగా వచ్చి ట్యాకూర్ రాక్ కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు ట్యాకూర్కు గౌరవ సైనిక వందనం కూడా ఏర్పాటు చేశారు సరిహద్దు ద్వారం వద్ద ఠాకూర్ చేరగానే మంగళవాద్యాలు మోగింపబడ్డాయి మహారాజా వారు ఠాకూర్ స్వయంగా ఇచ్చారు అక్కడి నుండి ఆయన ఠాకూర్ను ఖజానా భవనం యొక్క పై అంతస్తులోని తన నివాసంలో తీసుకుని వెళ్ళారు ఠాకూర్ రాక పురస్పరంగా ఆ భవంతి మొక్క ద్వారం వద్ద పూర్ణ కుంభములు ఏర్పాటు చేశారు ఆ భవనం మీద ఎరుపు నీలం మొదలైన వివిధ వర్ణముల పతాకములు ఎరువైబడ్డాయి సో ఇండోర్ నుంచి దేవా చేరుకోవాలంటే సిప్రా నదిని దాటాలి మా గుర్రపు బగ్గిలు రెండు గుర్రాలను మార్చుకునేందుకు నది ఒడ్డున ఆగాయి ఆ సమయంలోనే నిర్మలమైన సిప్రా జలంలో మేము స్నానాలు ముగించుకొని బట్టలు మార్చుకున్నాం పలహారాలను కూడా సేవించాం మేము దేవా చేరడం ఆలస్యం అయ్యేసరికి మమ్మల్ని తీసుకొని రమ్మని ట్యాకూరు తానెక్కన మోటార్ కారును వెనక్కి పంపారు అది త్రావులో చెడిపోయింది మరలా బాగుపడి మమ్మల్ని చేరుకునేసరికి బాగా ఆలస్యం అయిపోయింది దేవాస్ ఇంక ఎనిమిది మైళ్ళు ఉండగా ఆ కారు మమ్మల్ని చేరుకున్నది కారు డ్రైవర్ మాకు ఠాకూర్ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు మేము గొడవ భగ్ఞలను విడిచి కారులోకి ఎక్కాం దేవా చేరేటప్పటికీ నా ఇంత నాలుగు గంట అయినా చూడండి మా కోసం ఎదురు చూస్తూ అదింత సాయంత్రం అయిన ట్యాక్కూర్ వారు అంతవరకు భోజనానికి అదే అండి భక్త అప్పాయి అదే భక్త ప్రేమికుడు ఠాకూర్ భోజనం చేయనందున మహారాజు వారు కూడా ఆయన కుటుంబ సభ్యులందరూ ఎవరు కూడా అంతవరకు భోజనం చేయలేదు మేము చేరుకున్న తర్వాతనే వడ్డానికి ఏర్పాట్లు ప్రారంభమైనాయి అదండి ప్రేమ పైన చెప్పిన ఖజానా భవనంలో ఒక పెద్ద హాల్ను మా కోసం కేటాయించారు అదే భవనములు ఒక కొసన ఉన్న గదులను ప్రత్యేకంగా టాకూర్కు టాకూర్ రాణికు మాసీమ రాజమంత్రు ఏర్పాటు చేశారు ఇంకా పెద్ద హాలుకు పక్కనే ఉన్న గదిలు ట్యాకూర్ భోజనానికి ఏర్పాటు చేశారు కూర్చునేందుకై ప్రతి ఒక్కరికి ఒక్కొక్క చెక్కపీటను వేశారు భోజన పదార్థాలను పల్లెంలోనూ చిన్న చిన్న గిన్నెలోనూ అమర్చి వాటిని భక్తుల ముందు వేరొక చెక్కపీట మీద అమర్చారు ఎవరి వారికి ఏర్పాటు చేశారు మధ్య భారత్లు భోజనం ఏర్పాటు చాలా పరిశుభ్రమైన పద్ధతిలో ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసే చోటున రంగురంగుల ఆలాపనలతో అలంకరించి భోజనాలు జరుగుతుండగా ప్రతి ఒక్కరి పైన సుగంధం వెదజల్లి అగరబత్తిని కూడా వెలిగించారు ఆ దేశంలోని వారు భోజనానికి పట్టు పట్టు పట్టుబట్టలు కట్టుకుని కూర్చుంటారు భోజన సమయంలో మహారాజు వారు వచ్చి వడ్డన టాకూర్కి వడ్డన ఎలా జరుగుతుంది పరిరక్షించేందుకై ఆయన చెంత నిలబడ్డారు ఠాకూర్ మహారాజా వారిని తన చెంతనే కూర్చోమని ఆజ్ఞాపించి స్వహస్తాలతో తన పళ్ళెం నుండి ప్రసాదాన్ని ముద్దలు చేసి మహారాజువారి నోట్లో పెట్టారు ఆ మహారాజా అలాగే ఆ ప్రసాదం స్వీకరించారు ఠాకూర్ సున్ననాళ్ళు మహారాజా పాదరక్షలు లేకుండానే ప్రతిరోజు ఇచ్చి ప్రసాదాన్ని మాతో పాటు తీసుకునేవారు ఆ ప్రసాదం ఎంత అద్భుతంగా ఉన్నదో ఖచ్చితంగా వర్ణించలేము మేము ఆయన అతిథులముగా ఉన్ననాళ్ళు కూడా టాకూర్కు టాకూర్ రాణికి ఆయన భక్తులకు ప్రతిరోజు వెయ్యి రూపాయలు చొప్పున ఖర్చు చేయడానికి నిర్ణయించారని విన్నాం అప్పట్లో వెయ్యి రూపాయలట ఇప్పుడు ఇప్పుడు ఇంక లెక్కేసుకుని ఎన్ని వేలు అవుతాయి మాకు పనిచర్య చేసేందుకే మాలో ఒక్కొక్కరికి ఇద్దరిద్దరు చొప్పున సేవకులు కూడా నియమింపబడ్డారు వారు వేయింపవాళ్ళు మా వద్దనే ఉండి మాకు ఎప్పుడు ఏం అవసరమో తక్షణమే నిర్వర్తించేవారు ప్రభుంతో కూడా దేవాస్ వెళ్ళిన వాళ్ళ మేము పది మందిమి మాలో ప్రతి ఒక్కరికి వెండి గిన్నెలు పది వెండి గిన్నెలు ఉండేవి ప్రతిరోజు పదమూడులోకి పద్నాలుగు రకాల కూరలు తయారు చేసేవారు వాటిల్లో చాలా వరకు మాకు వాటి పేర్లు తెలియనే తెలియవు పేర్లు తెలియకపోతేనే భోజనం కూర్చుంటే వాటిలో ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టడానికి బుద్ధి పుట్టేది కాదు అంత రుచికరంగా ఉండేవి దేవాసులోని గవ్యకృతం అంటే ఆవునెయ్యి ఎంతో పరిశుద్ధంగా సువాసనలు ఎదచల్లి ఉండేది అటువంటి ఔన్నతితో తయారు చేసిన పిండి వంటకాలు మధుర పదార్థాలతో బోగ తయారు చేసి శ్రీ శ్రీ ఠాకూరుకు ప్రతిరోజు సమర్పించేవారు మేము ఎప్పుడు బయటికి వెళ్ళి తిరిగి వచ్చినా రావాలన్నా చక్కని గొడప బగ్గీలు మా గుమ్మాల వద్ద ఎప్పుడు రెడీగా ఉండేవి సిద్ధంగా ఉండేవి అది ఈ సుఖ సంపదలను అధికార ఆడంబరాలను వారి హృదయాల్లో ఇంతటి భక్తిభావం రేకెత్తడం సాధ్యం కాదని సాధారణంగా జనం విశ్వసిస్తూ ఉంటాం కానీ దేవాస్ మహారాజా వారిని చూడగానే మాలో నున్న అభిప్రాయం తారుమారైంది వారు పూర్వలచే ప్రతిష్ఠబడిన విగ్రహాలను ప్రత్యేక సందర్భంలోని కాక ప్రతినిత్యము మహారాజు వారు అర్చన చేయడం గమనించిన మాకు ఆశ్చర్యం వేసింది మహారాజు వచ్చి మా మధ్యన ఉన్నప్పుడు నిలబడ్డప్పుడు నడవడం సహజంగా ఆయన ప్రదర్శించావాలన్నీ కూడా అంత పెద్ద సమస్తానానికి మహారాజే కాదు మావలని అతి సామాన్యుడే అనిపించేది అంతటి నిగరివైన వాడు వైష్ణవ భక్తులని అర్థం కుసుమహార రేపు సెకండ్ పార్ట్ చదువుతానండి కుసుమహార కుసుమహార కోశమహార కోశమహార